ఏమిటి ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేవాడు, ఈసారి ఇంట్లో ఉండి మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా? ఎప్పుడు ఒకే ఛానల్ అయితే బాగుండదు కదండి, అప్పుడప్పుడు కొంచెం మారుస్తూ ఉండాలి. సో ఏమిటంటే, మన వీడియో ఈ యూట్యూబ్ ఛానల్ ముందు ఇంతకుముందు నేను తెలుగులో బ్లాగ్ రాసుకుంటూ ఉండేవాడిని. ఆ రోజుల్లో సినిమాలు చూసేసి సినిమాల మీద రివ్యూలు రాసేసేవాడిని అనమాట. మన ఈ వీడియో యూట్యూబ్ బ్లాగు కోవిడ్లో మొదలు పెట్టాం. సో ఈ లోపల ఈ ఆ సమయంలో తెలుగు సినిమాలు వచ్చేవి చాలా తక్కువ లేవు, అంటే మనం వెళ్ళి చూసింది కూడా లేవు, అన్నీ ఓటీటీలో చూడడం కాబట్టి రివ్యూలకు పెద్ద అవకాశం రాలేదు. ఇప్పుడు నిన్ననే తిమ్మరసు సినిమా చూశాను, మన కోవిడ్ స్టార్ సత్యదేవ్ సినిమా అనమాట. ఇదంది ఇంతకుముందు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రం చూసాం మనం, మలయాళం రీమేక్. సో ఈ ట్రైలర్ చూడగానే నాకు ఇది ఎక్కడో చూసినట్టే ఈజీగానే తెలిసిపోయింది, ఎందుకంటే ఆ యాక్సిడెంటు, మోటార్ సైకిల్ రెండు స్లైడ్ అయ్యే రోడ్డు మీద జారి పడడం అది చూడగానే స్ట్రైక్ అయిపోయింది, ఎందుకంటే అదే సీన్ చాలాసార్లు చూపిస్తారు ఆ సినిమాలో. అదేంటంటే ఒక కన్నడ సినిమా, సినిమా పేరు గుర్తులేదు మనకి. ఈ ఓటీటీలో ఉన్నప్పుడు చాలా సినిమాలు చూసేవాళ్ళం, ఏవేవో వచ్చేవి వెళ్తూ, అంటే ఒకరోజు ఎప్పుడో రాత్రి ఇలాగే చూస్తూ ఒక కన్నడ సినిమా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మొదలు పెట్టానమాట. బాగానే ఉండింది అది, కాకపోతే టైటిల్స్ పెట్టుకోకుండా మనకి కన్నడ బాగా గుర్తుకున్నాను, కానీ చాలా చోట్ల ఒత్తులు క్యాచ్ చేయలేకపోయాను. సో కానీ సినిమా చూసినప్పుడు అంటే స్టోరీ కొంచెం క్యాచ్ చేయగలిగాను, బట్ పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాను, బట్ మంచి సినిమా అనిపించింది. సో ఈ సత్యదేవ సినిమా అది రీమేక్ చేశారనగానే నిజంగానే ఓకే, ఇది మంచి స్టోరీ ఉంటే కానీ ఈ సత్యదేవ్ లాంటి హీరోలు క్యాచ్ చేయరు, ఎందుకంటే స్టోరీ లేకుండా ఉన్నప్పుడు తీసే సినిమా హీరోలు చాలామంది ఉన్నారు మనకి తెలుగు సినిమాల్లో. సో కాబట్టి మన అందుకే నాకు ఎప్పుడైనా కానీ ఇలాగా నాని కానీ ఈ సత్యదేవ్ కానీ వీళ్ళు సినిమాలు చేశారంటే ఓ వీళ్ళు ఎవరో ఏదో స్టోరీ ఉండే ఉంటుంది, వీళ్ళకి నచ్చింది కాబట్టి చేస్తున్నారని చెప్పి మనం వాళ్ళని గుడ్డిగా సినిమాకి వెళ్ళి చూసేయచ్చు. సో నిన్న సినిమా చూశాను, బాగుంది. సో కన్నడలో నాకు ఒత్తులు లేక సరిగ్గా గుర్తులేదు, ఇప్పుడు బాగా అర్థమైంది సినిమా. ఇంకా తెలుగులో ఇంకా బాగా నచ్చింది. ఆ కన్నడలో ఎవరు చిన్న పిల్లకాయని పెట్టి తీసేసారనమాట, అది అంత నాకు నచ్చలేదు. ఎవరో వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసర్ ఏమో అని చెప్పి అప్పుడు వికీపీడియాలో చూశాను, గుర్తులేదు నాకు కూడా. సినిమా అయితే బాగానే క్లాసిక్, అంటే కొంచెం ఆ టేకింగ్ బాగుండేది. ఇంకా హీరోయిన్ మన రాయలసీమ పాపే బాగా చేసింది, టాక్సీ వాళ్ళలో చేసింది, తర్వాత అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంది దీంట్లో. కానీ హీరోయిన్కి పెద్ద రోల్ లేకపోయినా కానీ హీరో వెనకాలే ఉండి ఉమెన్ ఎంపవర్మెంట్ని గుర్తు చేస్తూ ఉంటుంది. సో సినిమా థ్రిల్లర్, యాక్చువల్గా ఒక మర్డర్ మిస్టరీ, అంటే మర్డర్ అయిపోతుంది, ఒక నిర్దోషికి జైల్లో ఉండి చాలా రోజులు జైల్లో గడుపుతాడు ఒక అమాయకుడు. సో అధికార దుర్వినియోగం చేసిన కొంతమంది వల్ల అలా నిర్దోషిగా ఉండిపోతాడనమాట. సో ఆ కేసును మళ్ళీ తవ్వి మళ్ళీ ఓపెన్ చేయడం, దాన్ని ఎలా ఆ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించారన్నదే సినిమా. 2 గంటలు చాలా చాలా బాగా సాగిపోతుంది, మనకి ఎక్కడ బోర్ కొట్టదన్నమాట, వెళ్ళిపోతూ ఉంటుంది సింపుల్గా. ఇంటర్వెల్ కూడా లేదు, మధ్యలో హడావుడిగా వెళ్ళాల్సి వచ్చింది. నేను అక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఏదో మిస్ అయిపోయాను. సో సత్యదేవ్ యాక్షన్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా ఇటువంటి థ్రిల్లర్ వాటికి అతని నేరేషన్, మంచి డైలాగ్ డెలివరీ ఇవి కూడా అతనికి కొంచెం ప్లస్ పాయింట్స్, బాగా చేశాడు. ఉమామహేశ్వర దాంట్లో కొంచెం నిరుత్సాహపడ్డాను నేను, కాకపోతే దీంట్లో ఒక మంచి హీరో లాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అతను ఇంకొంచెం 2-3 అడుగులు
పునాదులు బాగా దిగిందని చెప్పి అనిపించింది ఈ సినిమా చూసాక. ఇక ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇంకా టేకింగ్ ఇవన్నీ కూడా మామూలు ఒరిజినల్ మూవీ లాగే ఉంది, సేమ్ అదే గుర్తొచ్చింది చాలా వరకు. డైరెక్టర్ కూడా ఇంతకుముందు కూడా ఇలాగే ఒక కన్నడ సినిమాని రీమేక్ చేసి కిరాక్ పార్టీ హిట్ చేశాడు. సో ఇతను రీమేకింగ్లో మన రవిరాజ పినిశెట్టి గారిని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశాడు. అలాగే ఉన్నదాన్ని ఎలా ఉందో దాన్ని మక్కీకి మక్కీ లాగా తీసినట్టు. ఇక సినిమాకి బ్రహ్మాజీ మంచి కామెడీ పండించాడు అనమాట. సో ఎక్కువ మందిని ఈ కోవిడ్ టైంలో మన కామెడియన్స్ అందరినీ గుంపులో రావడం కష్టం కాబట్టి ఇతను ఒక్కడే బ్రహ్మాజీ ఒక్కడే తన భుజాల మీద కామెడీని అంతా పండించాడు. సో ఆ సుధా కామెడీ బాగా అనిపించింది నాకు. సో చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాం, థియేటర్కి వెళ్ళి చూసాం అనిపించింది. సో మీరు కూడా వెళ్ళి చూడండి. థియేటరు ఎలా జాగ్రత్తలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ మన భారతదేశంలో ఇక్కడైతే నా రోజుల్లో నేను ఒక్కడే ఉన్నాను. నాకు 2 రోజులు వెనకాల కొంతమంది యువత యువతీ యువకులు ఉన్నారనమాట. ఇక అలాగే ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ చిత్రంలో అతిథి పాత్రలో జయశ్రీ రాచకొండ గారు కూడా ఉన్నారనమాట. ఆమె జడ్జి పాత్రలో నటించారు జడ్జి లాగా. సో కొంచెం అంటే మనకి జడ్జి పాత్రలు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. పాత్ర రోజులు చూసామంటే టెలిఫోన్ సత్యనారాయణ అని చెప్పి ఆయన ఎక్కువగా జడ్జి పాత్రలో ఉండేవాడు. ఈ టెలిఫోన్ సత్యనారాయణ మా పెదనాన్న అని చెప్పి మా హై స్కూల్లో ఉన్నప్పుడు శివ అని చెప్పి మా క్లాస్మేట్ చెప్పాడు. రే శివ, ఇంక నిజమేరా నువ్వు చెప్పింది, ఏమన్నా పులిహోర ఏమైనా కలిపావా, ఒకవేళ వీలంటే మెసేజ్ చేయి. నేను కూడా అప్పటి నుంచి అందరికీ ఇతను మా ఫ్రెండ్ పెదనాన్నని చెప్పాను నేను. రే శివ చెప్పరా, వీలైతే మళ్ళీ ఎప్పుడైనా మెసేజ్ చేయి నాకు వాట్సాప్లో. సో అదనమాట అండి, సినిమా చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసాం. సత్యదేవ్ కూడా మంచి టర్నింగ్ పాయింట్ అనమాట. సో అతను మరిన్ని సినిమాలు చూసుకుని తీసుకోవచ్చు. బ్రహ్మాజీ ఇక హీరోయిన్ కూడా బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా అది కూడా మంచి ప్లస్ పాయింట్ అనమాట. యూజువల్గా సినిమా హిట్ అయిందంటే అందరూ అబ్బా ఏం చేశాడు హీరో అంటాం మనం. సో ఆ మొత్తం హీరో వీళ్ళు డైరెక్టర్ వీళ్ళగా తీసే క్రెడిట్ తీసుకుంటూ ఉంటారు. సో బేసికల్గా అన్నీ సాంబార్లో ఉప్పు కారం ఇవన్నీ కలిసినప్పుడే మనకి సాంబార్ కూడా రుచిగా ఉంటుంది. కాబట్టి అన్నీ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అందరూ వాళ్ళందరూ సరిగ్గా పనిచేసి ఈ సినిమా నిలబెట్టారు. గుడ్ జాబ్. మళ్ళీ మరిన్ని సినిమాలు వస్తాయేమో తెలీదు. ఇప్పుడు ఈ కొత్త కోవిడ్ వేరియంట్ కూడా అమెరికాలో కూడా కొంచెం పెరుగుతూ ఉంది. సో చూద్దాం, మనం ముందు వ్యాక్సిన్లు వేసుకుందాం, మనందరినీ కాపాడదాం, మన పక్కవాడిని కూడా కాపాడదాం. ఇక ఈయన తొలి రివ్యూని మా మిత్రుడు బ్లాగర్ నుండి బ్లాగ్లో నుండి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత సినీ మన తెలుగు చలనచిత్ర రంగంలో కూడా కొన్ని సినిమాలు అలాగా చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ రాజకీయ విశ్లేషకుడిగా మన మీడియాలో మంచి పేరు సంపాదించుకుని మరిన్ని ఎత్తుకి మరింత ఎత్తుకు ఎదుగుతాడనుకున్న కత్తి మహేష్ పాపం అర్ధాంతరంగా ఆయన కనుమూయడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. పర్ణశాల బ్లాగర్గా బాగా పరిచయం, అలాగే మా రాయలసీమ అలాగే చిత్తూరు జిల్లా నుండి నాకు ఒక తోడుగా ఉన్నాడు అనుకున్నాను నేను. సో అతనికి ఈ రివ్యూ నేను అంకితం ఇస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.